ఓకే మీరన్నట్టు ఇప్పుడు హుజూరాబాద్ ఎలక్షన్ అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. సో ఫైనల్ కి సెమీఫైనల్ లాగా హుజూరాబాద్ ఎలక్షన్స్ అనేవి నిలబడ్డాయి. సో అలాగే ఈటెల టాపిక్ కూడా చాలా ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి కూడా ఈ మధ్య తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది ఇటీవల కాలంలో, దీనిపై మీరేమంటారండి? అంటే నేను ఒక విషయంలో భిన్నాభిప్రాయంతో ఉన్నామా, ఒకప్పుడు ఈటల బయటికి వెళ్ళినప్పుడు మొత్తం తెలంగాణకు సంబంధించి హుజూరాబాద్ అంతా అటువైపు చూసి ఒక వాతావరణం ఉందో, దాని స్వయాన ఈటలనే ఇది హుజూరాబాద్కు పరిమితమైనటువంటి నా ఆత్మగౌరవ సమస్య కానీ కుదించడంతో మిగతా అనేక అంశాలు కలగా పొలగం చేయడం ద్వారా చంద్రశేఖరరావు సక్సెస్ఫుల్గా అది ఈటల రాజేంద్ర వర్సెస్ కేసీఆర్ గారు ఒక నియోజకవర్గంలో తీర్చుకునే సమస్య తప్ప ఈ గెలుపు ఓటములు అనేటివి తెలంగాణ రాజకీయాలతో సంబంధం లేదని చెప్పే పద్ధతిలో కొనసాగుతూ ఉన్నాయి. నిజంగా మాట్లాడుకోవాలంటే చంద్రశేఖరరావు ఇండివిజువల్ ప్రెస్టేజ్ కింద తీసుకున్న ఎలక్షన్గా మాత్రమే కొనసాగుతూ ఉన్నది. నేను మళ్ళీ ఒకసారి చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈటల రాజేందర్ గెలవడము అంటే ఓ రాజకీయ పార్టీ గెలవడం కంటే కూడా చంద్రశేఖరరావు అహంకారమే తిరగబడ్డటువంటి కొంతనైనా కొంతగా ఆత్మగౌరవంతో బతకడం కోసం బయటకు వచ్చిన ఒక నాయకుడి మధ్య పోటీ కింద తీరుస్తుంది తప్ప, ఈవెన్ ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ పేరు గెలిస్తే కూడా భారతీయ జనతా పార్టీకి తెలంగాణ సమాజంతో ఉన్నటువంటి లింక్ సింక్ అయితే తప్ప అది నిలబడదు. నేను మళ్ళీ మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా, లేదు ఈటల రాజేందర్ ఓడిపోతే కూడా ఊటల రాజేందర్ రేపు ఈ మొత్తం కుయుక్తులు, ఈ దళిత బంధు, వేల కోట్ల రూపాయల అవినీతి, అనేకమైన పోల్ మేనేజ్మెంట్ తోటి ఈటల రాజేందర్ ఓడిపోతే కూడా భారతీయ జనతా పార్టీ నిజంగానే తెలంగాణ ప్రజల కోసం నిరంతర కృషి చేసి అట్టడి వర్గాల ప్రజలందరినీ అక్కున చేర్చుకొని మైనార్టీ సోదరులకు కూడా అంతే విశ్వాసాన్ని కలిగించే స్థితిలో ఉంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ మళ్ళీ నిలదొక్కునేటువంటి అవకాశం కూడా ఉండవచ్చు. అంటే ఈటల రాజేందర్ గెలుపు ఓటములతోటే భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు ముడివంటి ఉంటుందనేది ఒక తప్పుడు ప్రచారం, అది సాధ్యమయ్యేది కాదు. అది మాత్రమే కాదు, ఏ రాజకీయ పార్టీ కూడా ఒక సీటు రెండు సీట్లను ఒక విజయం సాధించగానే అది అప్రతిగతంగా పురోగమిస్తుందని చెప్పేది ఒక తప్పుడు ప్రచారం. ఎందుకంటే అది లాంగ్ స్టాండింగ్ లోపల మిగతా డిఫరెంట్ సెక్షన్స్ దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది, 110 నియోజకవర్గాల దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది, ఈ 110 నియోజకవర్గాలు ఉన్నటువంటి సబ్బండ వర్ణాల దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది, వాళ్ళ సమస్యలను అడ్రస్ చేయవలసి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఒక బలమైనటువంటి గొంతుగా తెలంగాణలో ఉద్యమకారుల గొంతు ఉంది, దాన్ని కూడా అడ్రస్ చేయవలసి ఉంటుంది. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా రేపు ఉద్యమకారుల ఆకాంక్షలను అడ్రస్ చేయడంలో విఫలమైతే ఆ రిజల్ట్ రేపు పోల్ ఫలితాల మీద కూడా ఉంటుంది. అందుకోసం మీ అందరు నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, హుజూరాబాద్ ఎన్నికకు మించి తెలంగాణలో రేపు వచ్చేటువంటి ఎన్నికలు ఏవైతున్నాయో 2024, 2023 ఆయన ముందస్తు పోతే ఏం జరుగుతుంది వేరే సంగతి, కానీ దానికి సంబంధించిన రిహార్సల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఒక హాఫ్ పార్ట్ అయిన తర్వాత మిగతా పార్ట్లో ఓ మేజర్ పార్టీ కూడా కొంత అంటే వర్కబిలిటీ పెంచుకున్నది కాబట్టి మంచి ఊపులో ఉందని చెప్పి నేను భావిస్తాను.